షార్ట్ ఫిలిమ్స్తో కెరియర్ మొదలుపెట్టిన వైష్ణవి చైతన్య ఆ తర్వాత యూట్యూబ్ వెబ్ సిరీస్లతో మరింత పాపులర్ అయింది షార్ట్ ఫిలిమ్స్ సమయంలోనే తన నటనకి అందానికి అంతా ఫిదా అయ్యారు సిరీస్లో చేస్తున్న సమయంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలో నటించడం మొదలుపెట్టింది అల్లు అర్జున్ నాని అజిత్ లాంటి స్టార్ హీరోల సినిమాలో వైష్ణవి చైతన్య నటించి మెప్పించింది తెలుగు అమ్మాయి కావడంతో బాగా నటించడం చూడడానికి బాగుండడంతో వైష్ణవికి మంచి ఆఫర్స్ వస్తున్నాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గా రాణిస్తూనే ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది ఆనంద్ దేవరకొండ విరాజ్ అశ్విన్ హీరోలుగా కలర్ ఫోటో నిర్మాత సాయి రాజేష్ డైరెక్టర్ గా తెరకెక్కుతున్న బేబీ సినిమాలో వైష్ణవ్ చైతన్య హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది డైరెక్టర్ మారుతి ఎస్కేఎన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ బేబీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ మన ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు తెలుగు అమ్మాయిలు సెట్ లో ఉంటే వర్క్ ఇంకా ఫాస్ట్ గా జరుగుతుంది వైష్ణవ్ చైతన్య చాలా బాగా నటిస్తుంది తోనే యాక్ట్ చేయగలదు ఈ సినిమాలో తన నటనతో అందర్నీ మెప్పిస్తుంది కేవలం తన ఎక్స్ప్రెషన్స్ నచ్చి తనతో ఇంకో మూడు సినిమాలు సైన్ చేయించుకున్నాను భవిష్యత్తులో వైష్ణవి చైతన్య స్టార్ హీరోయిన్ అవుతుంది అని తెలిపారు దీంతో ఒక షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోయిన్ గా ఒక సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే మూడు సినిమాలు ఆఫర్ రావడంతో అంతా వైష్ణవిని అభినందిస్తున్నారు ఇవి కాకుండా మరో సినిమాకి ఆల్రెడీ సైన్ చేసినట్లు తెలుస్తుంది